టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసే మోసాలు తెలిసి కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఆదరించారు. గొర్రె కసాయివాడిని నమ్మిన చందంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మాట తప్పినన్నిసార్లు చరిత్రలో ఎవరూ మాట తప్పలేదు. ఏది చెప్పినా చేసేస్తాను అని, లేకుంటే నాలుక కోసుకుంటా అని, తల నరుక్కుంటా అని, ముక్కు నేలకు రాస్తా అని ఆయన చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలకు గుర్తుంటే ఉంటాయి. కానీ ఆయన తప్ప ప్రత్యామ్నాయంగా ఎవరూ కనిపించలేదు అని భావించారో, లేక నిజంగా చంద్రబాబు గెలిస్తే ఆంధ్ర పాలన అవుతుందని కేసీఆర్ చెప్పిన ముచ్చట నమ్మారో, కానీ గంపగుత్తుగా ఓట్లు గుద్ది గుడ్డిగా ఆయన్ని గెలిపించారు. గెలిపించినంత మాత్రాన తప్పులు ఒప్పులు కాలేవు కదా. ఇప్పటికీ ఆయన చెప్పిన అబద్ధాలకు యూట్యూబ్లో దండిగా సాక్ష్యాలున్నాయి. మోసం చేసేవాడు ఎప్పటికీ మోసమే చేస్తాడు. ఎందుకంటే ఆ లక్షణం ఒకసారి వస్తే పోదు. కేసీఆర్ కూడా అంతే. కాంగ్రెస్ అడపాదడపా తమ మేనిఫెస్టోలో పథకాలపై హింట్స్ ఇచ్చింది. దాన్ని అచ్చంగా కేసీఆర్ కాపీ కొట్టేశాడు. అందులో ఒకటి నిరుద్యోగ వృత్తి. అంతక్రితం నిరుద్యోగ వృత్తి ఓ దిక్కుమాలిన ఆలోచన అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పాడు. కావాలంటే వీడియో సహిత సాక్ష్యాలున్నాయి. తాజాగా అధికారం కోసం తానే ఆ హామీ ఇచ్చాడు. ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే 1-2 నెలల్లో ఇచ్చేస్తాడు కేసీఆర్ అని నిరుద్యోగులు సంబరపడి ఉంటారు. కానీ గెలిచిన 24 గంటల్లోపు వారికి వెన్నుపోటు పొడిచారు కేసీఆర్. ఉద్యోగాలు ఇవ్వరు, ఈ ఏడాది నిరుద్యోగ వృత్తి కూడా లేదు అని తేల్చి చెప్పేశారు. నిరుద్యోగ వృత్తి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తాం అన్నారు. అంటే ఏప్రిల్ వరకు నిరుద్యోగ వృత్తి రాదు. పైగా ఇప్పుడు ఓ కమిటీ వేశారు. అది ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి, ఎప్పుడు ఈయన తేల్చాలి? ఎన్నికలకు రెడీ అవ్వడానికేమో హెలికాప్టర్లు వేసుకుని అన్నీ తిరిగేశాడు. కొడుకు రోజుకు 10 మీటింగులు పెట్టి అన్ని వర్గాలతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన గెలుపు కోసం చేసిన సన్నాహాలు మరి అదే స్పీడ్తో నిరుద్యోగ వృత్తిలో ఎందుకు చూపకూడదు? వెంటనే ఆ పని ఎందుకు మొదలు పెట్టకూడదు? అంత పెద్ద ఎన్నికలకు ప్రిపేర్ అవ్వగాలేనిది అదే వేగంగా ఎందుకు ఇక్కడ చూపకూడదు? అయినా మీ పిచ్చి కానీ కేసీఆర్ మారతారా అని ఓ వర్గం చెప్తూనే ఉంది. అయినా ఇంకా అవకాశం ఇస్తే మారతారేమో, ఏమైనా చేస్తారేమో అని గుడ్డి నమ్మకంతో ఉంది ప్రజానీకం. గత టర్మ్లో ఉద్యోగులకు భారీ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణలో ఉద్యోగ ఖాళీలను 100% భర్తీ చేస్తామని, రాష్ట్రంలో పెట్టుబడుల వల్ల 2.5 లక్షల ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని గమనించాలట. అంటే ప్రైవేటు కంపెనీలు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ అకౌంట్లో వేసుకున్నారు. ఇక నిరుద్యోగ వృత్తి లేక ఉద్యోగాలు రాక నిరుద్యోగుల గతి ఏంటో వాళ్ళకే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.